Hi friends, welcome to Tech Travel Telugu. Friends, ee madhyana oka chaala mandi comments ayithe chestunnaru best engineer enti bhai ani cheppesi ee video lo dani gurinchi clear ga maatladukundamu. Meeku bike anedi pickup ekku undalanna lekapothe engine life ekku raavalanna so meeku engineer anedi time to time anedi maarchukovali. Engineer anedi time to time maarchukopothe pickup aithe undadu, mileage kuda taggipoyiddi. So manaku anta important ani cheppali engineer anedi. So 100cc nunchi 125, 150cc, 200cc బైక్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఏ ఇంజనీర్లు వాడుకోవాలనే దాని గురించి క్లియర్గా మాట్లాడాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ నేను మీకు సజెస్ట్ చేసే ఇంజనీర్లు వచ్చేప్పటికి క్యాస్ట్రాల్ యాక్టివ్. ఇక్కడ మీరు చూడొచ్చు మీకు ఇంజనీర్ డబ్బా అయితే చూస్తానికి ఎలా ఉండిద్ది. దీని ప్రైజ్ వచ్చేప్పటికి 350 రూపీస్ దాకా అయితే ఉండిద్ది. సో దీని మీద మీకు 20W40 అని చెప్పేసి రాస్తుంది కదా. సో 40 డిగ్రీస్ కన్నా మీకు బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఇంజనీర్ పనికిరాదు. సో ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉన్న బైక్స్లో కూడా ఈ ఇంజనీర్ అయితే మీరు యూజ్ చేయమాకండి. మ్యాక్సిమం 100cc నుంచి 110cc లోపు ఉన్న బైక్స్ కానీ స్కూటర్స్ కానీ ఏ ఉంటాయో వాటిలో ఈ ఇంజనీర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. చీప్ అండ్ బెస్ట్ అని చెప్పాలి. సో మీకు దీనికన్నా ప్రైస్ తక్కువలో ఇంకా వేరే అయితే ఉన్నాయి, కానీ నేనైతే మాత్రం చీప్ అండ్ బెస్ట్లో ఈ క్యాస్ట్రాల్ యాక్టివ్ అయితే మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇదైతే బెస్ట్ ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు. మినరల్ ఆయిల్ ఇది. సో మీరు ఏ బైక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, 100cc నుంచి 110cc లోపు ఉన్న ఏ వెహికల్కైనా సరే. ఒక 2000 కిలోమీటర్స్ నుంచి 2500 కిలోమీటర్స్ లోపు అయితే మీరు మార్చేసేసుకోండి. సో ఒక 2000 కిలోమీటర్స్కి మార్చితే హ్యాపీ, లేదు ఒక 500 కిలోమీటర్స్ తిరిగినా ఇబ్బంది లేదు. సో 2500 లోపు అయితే మీరు ఇంజనీర్ అయితే మార్చేసేసుకోండి. 350 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు కాబట్టి. సో ఇది నేను మీకు సజెస్ట్ చేసే ఫస్ట్ ఇంజనీర్ వచ్చేటప్పటికి. సెకండ్ నేను మీకు సజెస్ట్ చేసే ఇంజనీర్ వచ్చేటప్పటికి క్రూజ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు గోల్డ్ కలర్లో అయితే ఉంది కదా డబ్బా, అయితే చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. ఇది సెమీ సింథటిక్ ఆయిల్ అని చెప్పాలి. మీకు మరీ చీప్గా ఉండదు, మరీ హై లెవెల్లో కూడా ఉండదు. సో మీరు 125cc నుంచి 150cc లోపు ఉన్న ఏ వెహికల్స్ అయితే ఉంటాయో వాటిలో ఇదైతే యూజ్ చేయండి. 450 రూపీస్ దాకా అయితే ఉండిద్ది. దీని మీద మీకు 20W50 అని చెప్పేసి రాస్తుంది కదా. సో మీకు బయట టెంపరేచర్ 50 డిగ్రీస్ దాకా ఉన్నా సరే ఈ ఇంజనీర్ మీకు మంచిగా పెర్ఫామ్ చేసింది. సో బెస్ట్ ఇంజనీర్ అని చెప్పుకోవచ్చు. నేను వాడే వెస్పాలో కూడా ఈ ఇంజనీర్ అయితే యూజ్ చేస్తాను. పల్సర్ 150 కానీ, NS 160, అపాచీ ఆర్టీఆర్ 160 కానీ, MT 15 కానీ, సో అలాంటి వెహికల్స్లో మాత్రం మీరు ఈ ఇంజనీర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఇంజనీర్ అని చెప్పాలి. 3000 కిలోమీటర్స్ లోపే మీరు ఇంజనీర్ అయితే మార్చుకోండి. అంతకంటే ఎక్కువ తిరగద్దు. మాక్సిమం 4000 కిలోమీటర్స్ దాకా మీరు ఇంజనీర్తో తిరగచ్చు, కానీ 3000 నుంచి 3500 లోపు అయితే తిరగండి. నేనైతే మాత్రం 3000 కిలోమీటర్స్కి మార్చేయమని చెప్పేసి చెప్తాను. లేదు భయ్యా మాకు క్యాస్ట్రాల్ పవర్ 1 క్రూజ్ నచ్చలేదు, మాకు వేరే బ్రాండ్ ఏదైనా సజెస్ట్ చేయండి అంటే మాత్రం షెల్ అడ్వాన్స్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఇమేజ్లో చూస్తానికి ఇలా అయితే ఉండేది. ఇది మీరు తీసుకోవచ్చు. ఇది దీని మీద మీకు 15W50 అని చెప్పేసి రాసుండిద్ది. సో ఈ ఇంజనీర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. రెండింటిలో మీరు ఏ ఇంజనీర్ యూజ్ చేసుకున్నా సరే 3000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ తిరగమాకండి. 3000 లోపే మీరు మార్చేసేసుకోండి. మ్యాక్సిమం 3000 నుంచి 3500 ఎక్కువ తిరుగుతాము అని అనుకుంటే 3500. ఇది సెమీ సింథటిక్, ఫుల్లీ సింథటిక్ అయితే కాదు. హై పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్స్లో మాత్రం ఈ ఇంజన్ అయితే యూజ్ చేయొద్దు. సో హై ఎండ్ కాదు, లో ఎండ్ కాదు, మిడిల్ ఎండ్లో ఉన్న పెర్ఫార్మెన్స్లో ఉన్న వెహికల్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఇది యూజ్ చేసుకోండి. ఇది సెకండ్ నేను మీకు సజెస్ట్ చేసే ఇంజనీర్ అయితే. థర్డ్ నేను మీకు సజెస్ట్ చేసే ఇంజనీర్ వచ్చేప్పటికి క్యాస్ట్రాల్ పవర్ 1 అల్టిమేట్ అని చెప్పాలి. బ్లాక్ కలర్లో ఇక్కడ మీరు చూడొచ్చు, చూస్తానికి ఇలా అయితే ఉండిద్ది. సో ఇది 150cc పైన ఉన్న ఏ వెహికల్కైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. NS 160కి యూజ్ చేసుకోవచ్చు, MT 15కి యూజ్ చేసుకోవచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్కి, KTM డ్యూక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే మాత్రం మీకు ఇది సజెస్ట్ చేస్తాను. కానీ KTM వాళ్ళు పర్సనల్గా మోట్యూల్ ఇంజనీర్ అయితే యూజ్ చేస్తారు. సో ఈ రెండు కూడా బెస్ట్ ఇంజనీర్సే, అది మీ ఇష్టం, మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మోట్యూల్ అయితే కొద్ది కాస్ట్ అయితే ఎక్కువ ఉండిద్ది, 850 రూపీస్ దాకా అయితే ఉండిద్ది. ఇదేమో 750 నుంచి 800 రూపీస్ దాకా అయితే ఉండిద్ది. సో రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. రెండు కూడా మీకు 10W50 దాకా అయితే ఉండిద్ది అనమాట దీని మీద. సో 50 డిగ్రీస్ కంటే మనకి బయట టెంపరేచర్ అయితే ఎక్కువ ఉండదు కాబట్టి. సో ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఫుల్లీ సింథటిక్ ఇంజనీర్స్ అని చెప్పాలి. సో బెస్ట్ ఇంజనీర్స్ ప్రజెంట్ మనకి మార్కెట్లో దొరికే బెస్ట్ ఇంజనీర్స్ ఏదైతే ఉన్నాయో మోట్యూలు, క్యాస్ట్రాల్ పవర్ 1 అల్టిమేట్, ఈ రెండు మీరు తీసుకోవచ్చు. సో ఇది నేను మీకు థర్డ్ సజెస్ట్ చేసే బెస్ట్ ఇంజనీర్లు. ఈ ఇంజనీర్స్తో మీరు 4000 కిలోమీటర్స్ దాకా అయితే తిరగచ్చు. 4000 నుంచి 4500 కంటే ఎక్కువ తిరగమాకండి. సో నేను మీకు చాలా తక్కువ అయితే చెప్తున్నాను, ఎక్కువ అయితే చెప్పట్లేదు. మ్యాక్సిమం 5000 6000 కిలోమీటర్స్ కూడా చాలామంది అయితే తిరుగుతారు. సో నేనైతే మాత్రం మీకు అలా సజెస్ట్ చేయట్లేదు. మ్యాక్సిమం ఒక 800 రూపీస్ దగ్గర మీరు చూసుకుంటే మాత్రం ఇంజన్ అయితే పాడైపోయింది. సో 4000 కంటే ఎక్కువ తిరగమాకండి. మహా అయితే ఒక 800 పోతాయి అంతే. కొత్త ఇంజనీర్లు పోసుకొని ప్రశాంతంగా అయితే తిరగండి, మీకు మైలేజ్ అయితే ఎక్కువ వస్తుంది. సో అలా మీరు ఆలోచించండి. అంతేగాని 3000 కిలోమీటర్సే కదా తిరిగింది, 4000ే కదా తిరిగింది అని చెప్పేసి అనుకుంటే మాత్రం మీ ఇంజిన్ లోపల బ్లాక్ కార్బన్ అని చెప్పేసి ఉండేది, అది పెరిగిపోయింది అంటే ఇంజనీర్ అనేది తగ్గిపోయి మీకు మైలేజ్ కూడా రాదనమాట, త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉంది ఇంజిను. సో ఇది బెస్ట్ ఇంజనీర్స్ గురించి అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మ్యాక్సిమం నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.